జనసేన భారతీయ జనతా పార్టీ పొత్తు పెట్టుకున్న నాటి నుంచి కూడా ఆ పొత్తుకు సంబంధించి ఏదో ఒక విమర్శలు వస్తూనే ఉన్నాయి. ప్రధానంగా పొత్తుతో పాటు పవన్ కళ్యాణ్ గారు తీసుకునే నిర్ణయాలకు సంబంధించి కూడా ఎన్నో ఆరోపణలు విమర్శలు బయటకు వినిపిస్తున్నాయి. దీనంతటికీ కారణం పొత్తు అయితే పెట్టుకున్నారు కానీ రెండు పార్టీలు ఇంకా సఖ్యతతో మెలగడం లేదు అనే ఒక ప్రచారం జరగడం, సఖ్యతతో మెలగడం లేదు అనే దిశగా పరిస్థితులు కనిపించడం, ఇవి ప్రధానంగా ఎక్కువ శాతం విమర్శలు ఆరోపణలు రావడానికి దారితీస్తున్న పరిస్థితి. అయితే ఇక్కడ ఇప్పుడు త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్ధమవుతుంది. ఆంధ్రప్రదేశ్లో గత ఏడాది సార్వత్రిక ఎన్నికల్లో ఒక రకంగా ఘోర ఓటమి పాలైన టీడీపీతో పాటు జనసేన పార్టీలు కూడా వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు రోజువారీ కార్యక్రమాలతో చాలా బిజీగా అయితే గడుపుతున్నాయి. ఇలాంటి టైంలో అమరావతి నుంచి రాజధాని తరలింపుతో పాటు అందుకుముందు ఇసుక కొరత అలాగే ఇంగ్లీష్ మీడియం విద్య వంటి కొన్ని ప్రభుత్వం తీసుకున్న కీలక విధానాలు నిర్ణయాలు ఏమైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఈ పార్టీలన్నీ వ్యతిరేకిస్తూ ప్రజల్లోకి వెళ్ళడం, ప్రజలతో పాటు కొన్ని ఆందోళనలు చేయడం, అయితే వాస్తవానికి వీటి వల్ల ఏమన్నా ప్రధానంగా మైలేజ్ వచ్చేస్తుందా తెలుగుదేశం పార్టీకి కానీ జనసేన పార్టీకి అంటే అది ప్రజాదరణ బట్టి ఉంటుంది. ప్రజలు ఒకవేళ వాటిని తప్పు పెడితే ఖచ్చితంగా మైలేజ్ వస్తుంది, ప్రజలు వాటిని స్వాగతిస్తే అక్కడేం జరగలేదు ఇదంతా హడావుడి అనుకుంటే ఎలాంటి మైలేజే రాదు. ఏదైనా ఒక మీటింగ్ పెట్టినా ప్రసంగం పెట్టినా ఒక నాయకుడు మన ఊరు వస్తున్నారంటే వచ్చే జనాన్ని చూసి వీళ్ళందరూ మనకి సపోర్ట్ చేస్తున్నారు అని అనుకుంటే పొరపాటే. అలాంటి పొరపాట్ల వల్లే చాలామంది ఓటమి పాలైన తర్వాత అలాంటి పొరపాట్లను లేటుగా గ్రహిస్తున్నారు. అది మధ్య నేను ఒక వీడియో కూడా పెట్టాను. అయితే ఇక్కడ ప్రధానంగా జనసేనకు మాత్రం ఇక్కడ ఎలాంటి ఊరట దక్కట్లేదు, ఇలాంటి విషయాల్లోనే చాలా క్లియర్గా అర్థమవుతుంది. దీంతో ఢిల్లీలో బీజేపీ పెద్దలను కలిసి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాషాయ పార్టీతో పొత్తు పెట్టుకున్నారు. 2024 ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా బీజేపీతో కలిసి పనిచేయాలని చెప్పి కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు. అయితే ఉమ్మడి కార్యాచరణ చేపట్టాలి అనేది వీళ్ళిద్దరూ తీసుకున్న ప్రధాన ఒక నిర్ణయం. అయితే బీజేపీ కేంద్ర పెద్దల ఆలోచనలకి అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలకి అంటే భిన్నాభిప్రాయాలు ఉన్నాయని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అదే టైంలో మొన్న ఈ మధ్యన జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళి రావడం, ఢిల్లీ పెద్దలని అందరినీ కలవడం, ఇంకా ఈ రాజకీయ పరిస్థితుల్ని ఈ కూటమి మధ్య విభేదాలు ఏర్పడ్డాయనే పరిస్థితుల్ని ఇంకా హీటెక్కిచ్చాయన్నమాట. ఇలాంటి సందర్భంలో రాజధాని అమరావతి విషయంలో కేంద్రం జోక్యం చేసుకుంటుందా లేదా అనేది ఒక విషయం, కానీ పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఖచ్చితంగా జోక్యం చేసుకుంటుంది, అమరావతి రైతులకు అండగా మేము ఉన్నాం అని చెప్పి అక్కడ హామీలు ఇవ్వడం, ఇవన్నీ ఒకవేళ జోక్యం చేసుకోకపోతే కానీ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి కేంద్రం ఒక్కసారిగా షాక్ ఇచ్చే అంశమే అని చెప్పాలి. ఎందుకంటే రాజధాని విషయం కంప్లీట్గా రాష్ట్ర పరిధిలో అంశమని అయితే ఎప్పుడైతే చెప్పిందో అప్పుడు ఒక రకంగా పవన్ కళ్యాణ్ గారు షాక్ అయ్యారు. కానీ మళ్ళీ మొన్న అమరావతి రైతులను కలిసినప్పుడు బీజేపీ నిర్ణయాలకు సంబంధించి, కేంద్రానికి సంబంధించి, ఆంధ్రప్రదేశ్ బీజేపీ నిర్ణయాలకు సంబంధించి వ్యత్యాసాన్ని కూడా అక్కడ ప్రజలకు వివరించే ప్రయత్నం అయితే చేశారు. అయితే ఇక్కడ విషయం ఏంటి అంటే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నాటికి ఎవరు పార్టీలో ఉంటారు, ఎవరు బయటకు వెళ్తారు, అసలు ఈ పొత్తు ఉంటుందా లేదా అనేది కూడా గ్యారంటీ లేదు అనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. అయితే ఎప్పుడైతే బీజేపీతో కలిసి ముందుకు నడుస్తున్నారో పవన్ కళ్యాణ్ గారు, ఆయన క్యాడర్ను పెంచుకునే ఆలోచనలోనో లేదంటే పార్టీని బీజేపీ ద్వారా బలోపేతం చేసుకునే ఆలోచనలోనో బీజేపీతో కలిసి ప్రజల్లోకి వెళ్తే ఎలాంటి రిజల్ట్స్ వస్తుంది అనేది ఒక ఈ రేపు జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో ఒక రెఫరెండంగా తీసుకుంటారా, దీన్ని బట్టి పొత్తు కంటిన్యూ అవ్వాలా లేదా అనేది ఆ తర్వాత డిసైడ్ చేస్తారా ఏంటనేది కూడా తేలాల్సిన అంశం. అయితే ఇప్పుడు మాత్రం తాజాగా ఆయన భారతీయ జనతా పార్టీకి కొన్ని హెచ్చరికలు జారీ చేశారు అని ప్రచారం జరుగుతుంది. అదేంటి అంటే వైసీపీ బీజేపీ నేతల కంటే ముందుగానే పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇచ్చారు ఆ హెచ్చరికలు. అదేంటి అంటే బీజేపీ వైసీపీతో పొత్తు పెట్టుకుంటే ఖచ్చితంగా తాను భారతీయ జనతా పార్టీని వదిలి బయటికి వచ్చేస్తాను అని చెప్పి చెప్పడం, అదే టైంలో ప్రజలతో చెప్పడంతో పాటు ఆ కొన్ని హెచ్చరికలను బీజేపీకి పంపించినట్లు కూడా అయింది. ఒకవేళ మీరు ఆ రెండింటితో పొత్తు పెట్టుకుంటే మీరు వైసీపీతో కలిస్తే కనుక నేను బయటకు వెళ్ళిపోతానని చెప్పి ఇండైరెక్ట్గా కొన్ని హెచ్చరికల సంకేతాలు కూడా పంపించారు. దీని వెనక జనసేన వ్యూహం భారీగానే ఉంది. గత ఏడాది సార్వత్రిక ఎన్నికల్లో పరాజయం, ఆ తర్వాత పార్టీని ఒక్కొక్కరుగా వీడి వెళ్ళిపోతున్నారు నేతలు. బీజేపీతో పొత్తుతో స్థానిక సంస్థల ఎన్నికల్లో కనీసం అంటే ఒక రకంగా చెప్పాలంటే పరువు కాపాడుకునే ప్రయత్నాలే ఇవన్నీ ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారా,
బీజేపీ ఒకవేళ వైసీపీతో పొత్తు పెట్టుకుంటే తన పరిస్థితి ఏంటి అనే సందేహాల నేపథ్యంలోనే ఇలాంటి హెచ్చరికలు జారీ చేశారా అనేది కూడా ప్రధానంగా ఇప్పుడు మొదలవుతున్న ప్రచారం. మరి ఇది ఎంతవరకు వాస్తవం, అసలు భారతీయ జనతా పార్టీ వైసీపీ పొత్తు ఉంటుందా లేదనేది క్లారిటీ లేదు, కానీ ఈ లోపల ఎవరి భయాలు వాళ్ళయి, ఎవరి అనుమానాలు వాళ్ళయి, ఎవరి హెచ్చరికలు వాళ్ళయి అన్నట్టు జరుగుతుంది. మరి ఇదంతా ఎంతవరకు వర్కౌట్ అవుతుంది, రేపొద్దున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కలిసి పోరాటం చేస్తారు, అసలు అప్పటివరకు ఈ రెండు కలిసి ఉంటుందా లేదా, ఈ కూటమి ఏంటనేది కూడా చూడాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.